ఇక్కడనుకో వర్గానికే జరిగినట్టు ఉంటుంది కదా అలాగ మూడు చోట్ల పెడితే అన్ని వర్గ ప్రజలకి అందుబాటులో ఉన్నట్టు ఉంటుందిగా అనేది మా అభిప్రాయం అంటే ఇక్కడ ఉంటే సింగిల్ రాజధాని అవుద్ది కదా అదే ఆయన మూడు పెట్టాడు అనుకో అమ్మా ఏ వర్గ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మాకు రాజధాని ఉందని వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం మూడు రాజధానులు అంటే అది మరి అది డిపెండింగ్ అపాన్ ది పీపుల్ మీద ఆధారపడి ఉంటుందమ్మా కానీ ఖచ్చితంగా చెప్పలేము అది మూడు రాజధానులు అనేది అది ప్రజల ఇంకా దాని తీర్పు అనేది ప్రజలే ఇవ్వాలి దాని గురించి ఏంటి అనేది అవును మూడు రాజధానులు ఉంటే అన్నీ డెవలప్ అవుతాయని వాళ్ళ ఆలోచన మా ఆలోచన కూడా అదే జనాల్లో కొంతమంది అదే ఆలోచన ఉన్నారు నా ఆలోచన అయితే అదే అది బాగుంటుందని అమరావతి ఇక్కడికి వస్తే మనకి డెవలప్ అయితే విజయవాడ ఓకే కానీ అన్నీ డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది కదా ఇదివరకు హైదరాబాద్ ఒక డెవలప్ చేసి తప్పు చేసాం ఇప్పుడు మళ్ళీ అదే తప్పు అయిద్దేమో అనుకుంటున్నాం కానీ ఈయన ఇక్కడ కూడా అసెంబ్లీ అది పెడతానన్నారు కదా ఇక్కడ ఇక్కడ పాలనకు పెడతానన్నారు నెల్లూరు ఏమో కోర్టు అన్నారు విశాఖపట్నం ఏమో అక్కడ నుంచి ఇది చేస్తానన్నారు కాబట్టి బెటరే అనుకుంటున్నాం మూడు ఎందుకు మేడం మనకు చాలా మేడం రాజధాని మాకు అమరావతి కావాలి ఇంక మిగతా అనొచ్చాం మేడం అది అది కంపల్సరీ అండి అందరు కోరుకునేది అది మూడు దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఆయనకి తీవ్రగా ఎక్కువ ఖర్చులతో కూడిన వ్యవహారం రెండోది ఏంటంటే ఇప్పుడున్న బడ్జెట్ పరిస్థితి బాగాలేదు ఈ టైంలో అది ఇంపార్టెంట్ ఏం కాదు కానీ ఇది ఆల్రెడీ ఉన్నదే కాబట్టి ఖర్చులు కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మూడు రాజధాని ఉంటాను మంచిదమ్మా మూడు చోట్ల ఉంటే అభివృద్ధి మూడు చోట్ల ఉంటే మొత్తం 13 జిల్లాలకు అభివృద్ధి చెందిద్ది ఒక చోట ఉంటే అవ్వదు కదా అది ఇప్పుడు ఒక చోట ఉంటే ఇప్పుడు మేమైనా ఆటో అయినా సరే ఏదైనా సరే చేయాలని ఒక చోట ఫ్లోటింగ్ ఉంటుంది మూడు చోట్ల ఉంటే అందరికి అభివృద్ధి అందరు సమానంగా దొరికిద్ది అంతే కదండి ఇన్నాళ్ళ వరకు ఒకప్పుడు కర్నూలు బాపాడోళ్ళు అని హైదరాబాద్ బాగా చేశారు హైదరాబాద్ వాళ్ళేమో ఇప్పుడు ఏంటంటే బాగున్నారు ఒకప్పుడు ఇది కూడా ఉండకపోయి ఉంటే అంత కలిసి ఉన్నప్పుడు ఆ బాధ లేదు ఇప్పుడు విడిపోయిన దాన్ని బట్టి ఈ బాధలు బయటకు వస్తుంది దాంట్లో ఇంకేముంది మూడు చోట్ల ఉంటే అటు వైజాగ్ బాగుంటుంది ఇటు అన్నీ బాగుంటాయి అందరూ బాగుంటారు తప్పులేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ రైతులు 33,000 ఎంతో ఎకరాలు ఇచ్చేశారు బాధపడుతున్నారు ఇప్పుడు వెనక్కి ఇస్తారన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది వాళ్ళకి అంటే ఒకప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి కూరగాయలకి అంత రేటు ఉండేది కాదుగా అది కనుక పోయి ఉంటే చేయకపోయి ఉంటే అది చేశారు చేసింది పక్కకు జరిపారు ఇప్పుడు ఈయన ఏంటంటే మూడు చోట్ల బాగుండాలి అనుకున్నారు అది తప్పు కాదు అది అందరి నిర్ణయాలు కూడా బాగానే ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి